క్రమశిక్షణగా మారిపోయారు తెలుగుదేశం పార్టీ. అలాగే మహిళలకి సరైనటువంటి గౌరవం గుర్తింపు ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కోలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా లైంగిక ఆరోపణలు. అది ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త మీడియా సాక్షిగా విన్నవించింది. అంటే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణలు సాక్షాత్తు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఆయన వేధించారు, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు, దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్లను కూడా చూపించారు. అంతే, క్షణం కూడా ఆలోచించలేదు, వేటు వేయడం జరిగింది. ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, పారదర్శకంగా వ్యవహరించేటటువంటి పార్టీ. మిగిలిన పార్టీలతో పోల్చుకునేటటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. ఒక తెలుగుదేశం పార్టీ నుంచే మిగిలిన పార్టీలు నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పార్టీ ఏ విధంగా ఉంటుంది, ఆ పార్టీలో క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇప్పుడు ఆదిమూలంపై వేసినటువంటి వేటే. ఎందుకంటే గతంలో వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, లైంగిక ఆరోపణలు వచ్చినాయి, ఆర్థిక ఆరోపణలు వచ్చినాయి, మరోపక్క సవాలక్ష డ్రగ్ ఆరోపణలు వచ్చాయి, గంజాయి ఆరోపణలు వచ్చాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన బాలేదు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తూనే ఉంటారు, ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని. ఒక పక్క ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, నా నీ అనేది చూడొద్దు చంద్రబాబు గారు, నా ఎమ్మెల్యే అయినా సరే మీ ఎమ్మెల్యే అయినా సరే ఏదైనా తప్పు చేస్తే మాత్రం వేటు వేయండి, అదే మనకు కావాల్సింది, మనం ప్రజల మధ్య మెలగాలి, ప్రజలతో మనం వాళ్ళ సఖ్యతగా ఉండాలి ప్రజలతో అనుకుంటే, పారదర్శకంగా వ్యవహరించాలంటే ఈ మాత్రం కఠిన నియమ నిబంధనలు కంపల్సరిగా అని చెప్పేసి పవన్ కళ్యాణే చంద్రబాబుకి సపోర్ట్గా మాట్లాడారు. మరి ఆ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలాంటి అవినీతి ఎవరు ఏ విధంగా చేస్తే వాళ్ళ మీద వేటు వేద్దామని చెప్పేసి ఒక విధంగా ఆయన మానిటరింగ్ ఆలోచిస్తూనే ఉంటాడు. అధికారులతో అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, పార్టీ నాయకులతో కూడా చర్చిస్తూ ఉంటారు ఆరోపణలు ఎవరిపైనా వస్తే మాత్రం తీసుకోవడానికి. ఇప్పుడైతే మాత్రం అలాంటి ఆలోచించే విధానం కూడా లేదు, ఇమీడియట్గా వేటు వేయండి అని చెప్పేసి సత్యవేడు ఎమ్మెల్యేపై ఆదిమూలంపై మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారు. అదే కోవలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరు మీద అయితే మాత్రం లెటర్ అయితే మాత్రం విడుదల చేశారు. విషయం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్. ఈరోజు వివిధ మాధ్యమాల్లో కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయినది. పల్లా శ్రీనివాసరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ. ఇది ఈ విధంగా చర్యలు ఉంటాయనటానికి ఒక పారదర్శకమైనటువంటి పార్టీ, క్రమశిక్షణమైనటువంటి పార్టీ, ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీలో ఈ ఇట్లాంటి కలుపు మొక్కలు ఉంచకూడదు. నాకు తెలిసి కలుపు మొక్క ఏదైనా సరే అది తిప్పేకటమే, పంటకు ఇబ్బంది కలిగేటటువంటి కలుపు మొక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం పొలంలో కూడా, వరి పొలంలో కలుపు మొక్కలు, మిగిలిన ఏ పంటలు అయినా కలుపు మొక్కలు, ఇట్లాంటి కలుపు మొక్కలు అయితే మాత్రం తీసేయాలా. కాబట్టి పార్టీ నాయకుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అవ్వచ్చు, తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు. మిగిలిన పార్టీలు ఇట్లాంటి చర్యల్ని ఆదర్శంగా తీసుకోవాలా. గతంలో ఇక అయిపోయిందనుకోండి, గతంలో ఇట్లాంటి ఎమ్మెల్యేపై, గెలిచిన ఎమ్మెల్యేపై వేటు వేయటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మరి పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి మరి ఎమ్మెల్యే పరంగా మరి ఆయన కొనసాగుతారా, లేకపోతే స్పీకర్ ఫార్మేట్లో ఆయన ఏమైనా సస్పెండ్ చేస్తారా, మనం వేచి చూడాలా. ఈ చర్యలు అయితే మాత్రం మిగిలినటువంటి రాజకీయ నాయకులకి, అలాగే పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ఇదొకటి అంటే ఒక జవాబుదారితనం తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఏ తప్పు చేసినా సరే వేటు అయితే తప్పదు, వేటు వేసే విధంగా ఉంటుంది కాబట్టి తప్పు చేయకూడదు అనేది ఏదైతే సందేశం ఉందో ఇది మిగిలిన రాజకీయ పార్టీల నాయకులకు కూడా వెళ్లే విధంగా ఉంటుంది ఈ చర్యలు.